వెల్కమ్ బ్యాక్. ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. గంట గంటకు నీటి ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 70 గేట్లను 9 అడుగుల మేర ఎత్తి 4 లక్షల క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పోటెత్తుతోంది. పులిచింతల నుంచి 4,25,000 క్యూసెక్ల నీటిని విడుదల చేయడంతో ప్రకాశం బ్యారేజీకి ప్రస్తుతం 4,1,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది. వచ్చిన నీటిని వచ్చినట్టు మొత్తం 70 గేట్లని పూర్తి స్థాయిలో ఎత్తిన అధికారులు సముద్రానికి విడుదల చేస్తున్నారు. 4,1,000 క్యూసెక్ల నీళ్లు కిందకు వెళ్తుండటంతో దిగువ ప్రాంతాల్లో కూడా అందరినీ అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ప్రకాశం బ్యారేజ్ దగ్గరకు వచ్చి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం కలెక్టర్ గారు ఉన్నారు. సార్, చెప్పండి, ఈ వరద ప్రవాహం సాయంత్రానికి ఇంకొంచెం పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దిగువ ప్రాంతాల్లో ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు, ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు? కృష్ణా నదికి ఎగువ ప్రాంతంలో కురిసే భారీ వర్షాల కారణంగా, అలాగే వివిధ ప్రాజెక్టుల నుంచి విడుదల చేసిన నీరు ఏదైతే వచ్చి చేరిందో పులిచింతల నుంచి, అలాగే ప్రకాశం బ్యారేజ్కి మనకు సుమారు 4 లక్షల కంటే ఎక్కువ మనకు వరద నీరు రావడంతో మరి అన్ని గేట్లు ఎత్తేసి 9 ఫీట్ల వరకు 70 గేట్లు ఎత్తడం జరిగింది. ఫస్ట్ లెవెల్ వార్నింగ్ ఈ వారంలో రెండోసారి ఇవాళ ఇవ్వడం జరిగింది. కాకపోతే మనకు ఇదే ప్రవాహం మనకు సాయంత్రం వరకు ఇంకొక 5-6 గంటలు 4 లక్షల వరకు ఉండి ఆ తర్వాత తగ్గుముఖం పెట్టే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి ఇప్పటికే వాళ్ళు అవుట్ఫ్లోస్ తగ్గించడం జరిగింది. దాంతో మనకు పులిచింతల నుంచి కూడా ఆల్రెడీ తగ్గించారు అవుట్ఫ్లో. దాంతో మనకు వరద నీరు మరి సాయంత్రానికి ఈ మనకు నీరు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఏమైతేనేమి కింద లోతట్టు ప్రాంతాల్లో ఉన్న అందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అన్ని మండలాలను అప్రమత్తం చేయడం జరిగింది. కృష్ణలంక ఏరియా, ఇక్కడ మనకు ఏదైతే భూపేష్ గుప్తా నగర్ కాలనీ ఇలాంటి ఏరియాస్లో ఉన్న వారందరినీ మనకి ఒక 315 మందిని ఒక 4 రిలీఫ్ క్యాంప్స్లో ఒక 5-6 రోజుల నుంచి మనకు అక్కడే పెట్టడం జరుగుతూ ఉంది. వాళ్లను మరి ఇంకా ఈ వరద నీరు తగ్గేంత వరకు కూడా వాళ్ళని ఆ రిలీఫ్ క్యాంప్స్లోనే పెట్టడం జరుగుతుంది. అలాగే ఎగువ ప్రాంతంలో ఉన్న జగ్గైపేటలో అక్కడి నుంచి కూడా అందరినీ కూడా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న వారందరినీ కూడా మీరు డోంట్ వెంచర్ ఇన్ టు వాటర్, వాటర్ దగ్గరికి రావద్దు, మరి మీ అందరూ కూడా సురక్షితంగా ఉండండి అని చెప్పేసి ఊళ్ళల్లో టామ్టాము మరి వేయించడము, అలాగే అందరిని అలర్ట్ చేయడము, అలాగే పశువులను కూడా మీరు తీసుకుని వెళ్ళి నీళ్లలోకి వెళ్ళొద్దు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అందరం కూడా ఇటు రెవెన్యూ, ఇటు ఇరిగేషన్, ఇటు పోలీసు అందరు అధికారులు కూడా అప్రమత్తంగా ఉండడం జరుగుతూ ఉంది. ఈసారి మనకు వీరందరితో పాటు సెక్రటేరియట్ స్టాఫ్ని, వాలంటీర్స్ని కూడా మనకు వరద సహాయక చర్యల్లో వినియోగించుకోవడం జరుగుతూ ఉంది. సో దాంతో ఇంకా ఈ మనకు ఏదైతే సహాయక చర్యలు ఇంకా వేగవంతంగా చేయడానికి ఆస్కారం ఉంది. ఫ్లడ్ మేనేజ్మెంట్ విషయంలో ముందస్తు జాగ్రత్త చర్యలన్నీ కూడా తీసుకుంటున్నాం. ఎవరు కూడా నది దాటి వెళ్లే ప్రయత్నం చేయవద్దు అని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరాపర్సన్ బాలుతో మధు, సాక్షి టీవీ, ప్రకాశం బ్యారేజ్, విజయవాడ.